వెల్కమ్ టు ఎన్సీయూ లోకల్ న్యూస్. అనంతపురం జిల్లా నల్లచెరువు మండల బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో వినాయక విగ్రహాలకు అనుమతి ఇవ్వాలని ఎంఆర్ఓ జిలానీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా రాష్ట బీసీ మోర్చా ఉపాధ్యకులు పిటి ఆంజనేయులు మాట్లాడుతూ, గతంలో మొహరం పండుగ, మసీదు, చర్చి, రాజకీయ ర్యాలీలకు, ఎమ్మెల్యే ఎంపీ సభలకు అనుమతి ఇచ్చారని, అప్పుడు రాని కోవిడ్ నిబంధనలు గణేష్ ఉత్సవాలకు వర్తిస్తాయని తెలిపారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా రాష్ట ప్రభుత్వం విగ్రహాలు నిలబెట్టుకు నిర్ణయం తీసుకోవాలని ఎంఆర్ఓకు వినతి పత్రం అందించామన్నారు. అదేవిధంగా బీజేపీ నాయకుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ రాష్ట ప్రభుత్వ విధానాలను ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు వేమ నారాయణ, ఓబీసీ మోర్చా ఉపాధ్యకులు కేసీ వెంకటనారాయణ, బీసీ జిల్లా కార్యవర్గ సభ్యులు రఘునాథ్ రెడ్డి మరియు మండల నాయకులు పాల్గొన్నారు. తెలుపుకుంటున్నాము, ఒక హిందూగా ఈరోజు స్వేచ్ఛగా పండగ చేసుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము. కాబట్టి నల్లజరువు మండల తహసీల్దారుని గారిని కలిసి మాకు అనుమతి ఇవ్వాల్సిందిగా మేమందరం కోరడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ ఉత్సవాలకు సంబంధించి జనతా పార్టీ నల్లజరువు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నల్లజరువు తహసీల్దారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ వినాయక ఉత్సవానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే ప్రతి పండుగకు అట్లా మొహరం కానీ, అంతకుముందు రాజకీయ నాయకులకు కానీ, అందరికీ కూడా ర్యాలీలకు, ఎలక్షన్లకు అందరికీ పర్మిషన్ ఇస్తూ కేవలం హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇది ఏదో వెనకాల కుట్ర జరుగుతుందని మాకు భారతీయ జనతా పార్టీగా మాకు అనుమానం వస్తుంది. నిన్న మా రాష్ట్ర అధ్యక్షుడు, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ధర్నా చేస్తే పర్మిషన్ ఇవ్వండి అని అడిగితే అక్రమ అరెస్టులు చేస్తారు. అక్రమ అరెస్టులు ఎంతవరకు కరెక్టు, పోలీసుల ద్వారా ఉద్యమాన్ని ఆపాలనుకుంటే ఇది కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలా, ఏంటంటే దీన్ని ఒక వర్గానికి ఒకటైపు, ఒక వర్గానికి ఇంకో రకంగా ఆలోచన చేసే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇది సరైన పద్ధతి కాదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎన్సీయూ లోకల్ న్యూస్.